మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ నిన్న ఎవరెవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అపోజిషన్ కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు ఇంకొంతమంది హరీష్ రావు గారి మీదనేమో చక్రధర్ గౌడ్ కేసేసారు అండ్ అట్లనే ఇంకొంతమంది ఇంకొంతమంది మీద ఇంకొంతమంది లీడర్లు వేసిండ్రు ఎందుకు వేసిండ్రు శ్రావ్య మరి కేసు అంటే అఫిడవిట్లో అన్ని తప్పుడు ఆస్తులు పెట్టిండ్రు తప్పుడు ఆస్తులు పెట్టిండ్రు డబ్బులు ఇచ్చి గెలిచిండ్రు రిగ్గింగ్ చేసి గెలిచిండ్రు ఇవన్నీ కూడా పెట్టి కేసు పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది నిన్నటి నుంచి అంత బ్రేకింగ్ అదే మరో మరో రకంగా చూస్తే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్లకు మారుతారు కాంగ్రెస్లోకి వెళ్తారని చెప్తారు ఇటు చూస్తే లాస్యానందిని ఇటు చూస్తే లాస్యానందిని ఎవరు లాస్యానందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంట్రోల్మెంట్ ఎమ్మెల్యే ఓకే కంట్రోల్మెంట్లకు గెలిచింది మరి ఆమెకి ఎందుకు కోట్లు వేసినో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడో కానీ పుణ్యాత్ముడు పేదల పెన్నిది అన్నా అంటే ఇదిగో అన్నా వస్తున్నా అని చెప్పి పేద ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కానీ లాస్ట్ టైం నేను ఎందుకు గెలిపించారో ఏమో నాకు తెలియదు కానీ డబల్ బెడ్రూము అంటే తండ్రి పేరు చెప్పుకొని డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుంది ఎలక్షన్స్కి ముందు మేము బయట కూడా పెట్టినాం ఐదు ఐదు లక్షల రూపాయలు డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని చెప్పి తీసుకుంది మన అటువంటి వాళ్ళని గెలిపిస్తే ఏమవుతుంది ఇప్పుడు ఆ మాట బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లకు జంప్ అవుతుందట ఏ ఏ మీటింగ్స్కి కూడా బీఆర్ఎస్కి అటెండ్ అవుతలేదంట ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా సార్ కేసీఆర్ సార్ మీరు టికెట్ ఇస్తే మీ పార్టీ నుంచి గెలిచి ఆమె ఇప్పుడు వేరే పార్టీకి మద్దతు ఇచ్చి అండ్ కరెక్ట్గా మీరు వెళ్ళే టైంకే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడు మీరు వెళ్ళే టైంకే ఈ పార్లమెంటరీ సెషన్ కూడా అటెండ్ కాలే పెద్ద సెన్సేషన్ అయిపోయింది లాస్ట్ ఏమైనా ఏ మీటింగ్స్కి అటెండ్ అవుతలేదు అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ అయింది మరి దేంతో అడ్మిట్ అయింది సర్జరీ అయిందా గైనిక్ ప్రాబ్లం ఏమైనా ఉందా ఏ నీరసం వచ్చిందా అప్పుడే జ్వరం వచ్చిందా జస్ట్ ఇట్లా మీటింగ్ అందిలే కానీ అప్పుడే ఇట్లా సడన్గా ఎట్లా వస్తుంది హాస్పిటల్ ఎట్లుంటుంది సో ఇవన్నీ ఎంక్వైరీ మరి సో ఆమె పార్టీ మారుతుందని చెప్పి వీరే లెవెల్లో టాక్ వస్తుంది వీరే లెవెల్లో టాక్ వస్తుంది అంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎవడైతే అవినీతి చేస్తాడో ఎవడైతే అడ్డగోలుగా పైసలు సంపాదిస్తారో ఎవరైతే పైసలు ఎన్కాలి చేసుకొని జనాలని అమాయకులు చేసి మోసం చేస్తారో జనాలు ప్రజలు కూడా వాళ్ళనే ఎన్నుకుంటారు వాళ్ళనే గెలిపిస్తారని మాత్రం నాకు క్లియర్గా అర్థమైపోయింది ఈ విషయంలో ప్రజలు ఎవరైనా హర్ట్ ఏం చేయలేను బట్ మీరు అబ్జర్వ్ చేయండి రికార్డ్స్ తీయండి గెలిచిన వాళ్ళు ఏమేం చేస్తారు దందాలు కొంతమంది మాత్రమే ఈసారి నిజంగా ప్రజలు చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని అనుకుంటున్నా ఈసారి కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఈ లాస్యానందిని ఒక సాయన్న కూతురు అన్న పేరు తప్ప ఇంకేం లేదు పైగా ఆయనకున్న మంచి చేయాలనే ఆలోచనలు లాస్యకి లేవు ఎందుకు లేవు లాస్య కంటే అన్నిట్లా వేలు పెట్టి కమిషన్ తీసుకోవడం అన్నిట్లో వేలు పెట్టి డబల్ బెడ్రూమ్కి ఇది తీసుకోవడం ఉట్టుగా మాట్లాడతలేం వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైమ్ మీద కేసులు కూడా వేయబోతున్నారు పోయి వాళ్ళతో కావాలంటే వాళ్ళతో మాట్లాడిపియమంటే మాట్లాడిపిస్తా అంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను నేను మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి